నర్సాపురం వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సిబిఐ మరో కేసు నమోదు చేసింది. చెన్నైలోని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు రఘురామకృష్ణంరాజుపై కేసు నమోదైంది. ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులను మోసం చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు 237 కోట్ల రూపాయల మేరకు రుణాలు కట్టకుండా ఎగవేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఇతర డైరెక్టర్లు కనుమూరి రమాదేవి, రాజ్ కుమార్ గంట, దుంపల మధుసూదన్ రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్లపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీ ఫోర్జరీ పత్రాలు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలా రుణంగా పొందిన 237 కోట్ల రూపాయల డబ్బును పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.